ప్రైస్ ది లార్డ్ అందరికీ వందనాలు కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి సినిమా టైటల్లో ఏడీ అనేది ఉపయోగించడం జరిగినది ఏడీ అంటే ఏమిటి ఏడీ అనే విషయంలో మనము గమనించినప్పుడు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనేది మనము తెలుసుకోవాలి ఎందుకు అంటే కాలమును రెండు విధాలుగా విభజించడం అనేది జరిగినది అది ఎలాగ జరిగినది అంటే క్రీస్తు పుట్టిన తర్వాత క్రీస్తు శకం అని క్రీస్తుకు ముందు కాలాన్ని క్రీస్తు పూర్వం బిసి అని నిర్ణయించడం జరిగింది జూలియన్ మరియు గ్రెగోరియన్ క్యాలెండర్లలో సంవత్సరాలను సూచించేటప్పుడు అన్నోడోమిని ఏడి మరియు క్రీస్తుకు ముందు బిసి అనే పదాల ఉపయోగించడం జరిగినది ఎందుకో అంటే సంవత్సరాలను లెక్కించేటప్పుడు మనకి మొదటి మానవుడు ఎప్పుడు పుట్టాడు అనేది ఎవరికీ తెలియదు కనుక కాలాని ఎక్కడ నుండి లెక్కించాలి ఎవరికీ తెలియదు అందుకు ప్రభు పుట్టిక ఆధారం చేసుకుని కాలాన్ని రెండుగా విభజించడం అనేది జరిగినది బైబిల్ ఏమి చెప్పుతున్నది గలతీలకు నాలుగు నాలుగు అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఇంకా రెండో విషయం చూస్తే కల్కి సినిమాలో గర్భిణి స్త్రీ గురించి చూపించడం జరిగినదంట మరి బైబిల్ గ్రంథంలో కూడా ప్రకటన గ్రంథములో గర్భిణి స్త్రీ గూర్చి వ్రాయడం జరిగినది యోహను వ్రాసిన ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద పన్నెండు నక్షత్రముల కిరీటమును ఉండెను ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను ఇదిగో ఎర్రని మహా ఘటసర్పము సర్పము దానికి ఏడు తలలను పది కొమ్ములను ఉండెను దాని తలల మీద ఏడు కిరీటములుండెను తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగము నీర్చి వాటిని భూమి మీద పడవేశెను కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయ్యున్న యొక్క మగశిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని దేవునియొద్దకునూ ఆయన సింహాసనమునొద్దకునూ కొనిపోబడెను ఆ మగశిశువు రెండోవరాకడలో యేసుక్రీస్తు ప్రకటన గ్రంథములో ఆ స్త్రీ ఎవరు ఆ మగశిశువు ఎందుకు యేసు అనే విషయాలు తర్వాత భాగంలో చెప్పుతాను ఓటైతే ఈ సినిమాలో గర్భిణి స్త్రీ గురించి వారు ఏ విధంగా ఊహించి ఆ యొక్క మూవీ తీశారు అనేది మనకి తెలియదు కానీ ఆ స్త్రీ నుండి కల్కి పొడతాడు అని చెబుతున్నారు బైబిల్ గ్రంథంలో ఊహించడం కాదు దేవాది దేవుడే యోహాను గారికి ఆ పరలోక విషయాలను అంత్యకాలములో జరగబోయే నాశనం ప్రపంచంలో భయంకరమైన కరువులు భూకంపాలు వ్యాధులు వస్తాయని ప్రపంచం అంతం ఏ విధంగా జరుగుతుంది అనేక విషయాలు బైబిల్లో ముందుగానే దేవుడు చెప్పాడు అంతేకాదు ఈ సృష్టి మొత్తం ఎలా కలిగినది మొదటి మనిషి ఎలా వచ్చాడు మనిషి ఎలా జీవించాలి ఎందుకు జీవించాలి ఎవరి కొరకు జీవించాలి మనిషి ఎందుకు పుట్టాడు ఎందుకు చనిపోతున్నాడు మనిషి చనిపోయినక ఏమవుతాడు అనేక విషయాలు బైబిల్లో వ్రాయడ జరిగినది మానవుని సృష్టించిన దేవుడే మానవునికి మాన్యువల్ ఇచ్చాడు అదే బైబిల్